హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండజమలు అంటే ఏంటి? గుడ్డు నుంచి జన్మ తీసుకునేవని రెప్టైల్స్ అండ్ బర్డ్స్. పాకేవి ఎగిరే వాళ్ళని కూడా గుడ్డు నుంచి జన్మ తీసుకుంటారు. రెండవది విత్తనం నుంచి జన్మ తీసుకునే వాళ్ళని కూడా ద ప్లాంట్ కింగ్డమ్, విత్తనం నుంచి జన్మ తీసుకుంటారు. అలాగే శ్వేదజములు అంటారు. శ్వేదజములు అంటే మాయిశ్చర్ నుంచి జన్మ తీసుకునే బ్యాక్టీరియా, ఇవన్నీ మా కంటికి కనిపించే వైరస్. తర్వాతది పిండజములు అంటారు. గ్రమెల్స్ అంటే పాలు తాగే జంతువులు, వర్తిప్రేట వెన్నుముక గల జంతువులు మాత్రమే పిండం నుంచి, గర్భస్థ పిండం నుంచి, జైగోట్ నుంచి జన్మ తీసుకుంటారు. అయితే అందులో కూడా వాళ్ళ ఒక్క మానవుడికి పెట్టారుగా జరాయిజములు అన్నారు. ఏ జంతువులైనా సరే పుట్టినప్పుడు వర్తిప్రేట వెన్నుముక గల జంతువులని నాలుగు కాళ్ళతో నడుస్తాయి,
వర్ణమత గల జంతువుల్లో రెండు కాళ్ళతో నడిచేది ఓన్లీ ద మ్యాన్ మనిషి ఒకడే. ఆ వెన్నుమత గల జంతువుల్లో రెండు కాళ్ళతో నడిచేటువంటి జంతువు అని చెప్పారు. మానవునికి జరాయిజం అన్నారు. మిగతా జంతువులన్నీ పుట్టినప్పుడు చిన్నగా ఉంటాయి, స్మాల్ సైజ్ పెద్దవి అయిపోతాయి తర్వాత. అంతేగాని వాటికి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య దశలు ఉండవు, స్టేజెస్ ఉండవు. కానీ మనకి మానవ శరీరానికి ఏజ్ని బట్టి శైశవము బాల్యము 8 ఏళ్ళు, కౌమారం తర్వాత యవ్వనము, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ. నెక్స్ట్ దేహాంతర ప్రాప్తి. ఆ ఓల్డ్ దేహాన్ని విడిది మళ్ళీ ఆత్మ జరుగు దేహంలోకి వెళ్తుంది.